వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి రోజున అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ప్రతి మాసంలోని కూడా మాస శివరాత్రి వస్తుంది. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. ఈ రోజునే లింగోద్భవం జరిగింది. అలాగే త్రయోదశి చతుర్దశి ఇది కలిగినటువంటి రోజును మహాశివరాత్రిగా చెప్తారు. సంవత్సరం మహాశివరాత్రి మార్చి 4వ తేదీన వస్తుంది. ఈ రోజు అయితే చతుర్దశి తిథి రాత్రి వేళల్లో ఉంటుందో ఆ సమయంలో చేసేటటువంటి జాగరణ మాత్రమే మహాశివరాత్రి జాగరణగా వర్తిస్తుంది. అందుకే ఈ సంవత్సరం జాగరణ మార్చి 4వ తేదీ రాత్రి చేయాలి. అలాగే ఈ శివరాత్రి రోజున కొన్ని చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి పనులు చేసినట్లయితే వారికి అన్ని విధాల శివుని యొక్క కృప ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు ఉదయమే నిద్ర లేవాలి. సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని రోజు ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే ఖచ్చితంగా ఈ శివరాత్రి రోజున శివ దర్శనం చేసుకోవాలి. అంటే ఆ పరమశివుని ఆలయానికి వెళ్ళి పరమశివుని దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ రోజు మొత్తం కూడా ఏమీ తినకుండా పాలు పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి. అన్నం తినకుండా ఈ పాలు తీసుకోవాలి. మితంగా మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇతరులతో ఏం మాట్లాడినా సరే దైవ సంబంధిత మాటలే మాట్లాడాలి. అలా తక్కువగా మాట్లాడడమే మంచిది. అలాగే మహాశివరాత్రి రోజున చెడుగా మాట్లాడడం చెడుగా ఆలోచించడం అసలు చేయకూడదు. వీలైనంత వరకు ఓం నమశివాయ జపాన్ని పఠిస్తూ ఉండడమే మంచిది. అలాగే పండ్లు పలహారాలను దేవుడికి నివేదించే వాటిని ఇతరులకు పంచిపెట్టడం ఎంతో మంచిది. అంతవరకు జాగరణ ఉండడానికి ప్రయత్నించాలి. శివరాత్రి రోజున పరమశివునికి అభిషేకం చేయించడం ఎంతో మంచిది. రోజు ఇంకా బల్ల మీద ఇక పరుపు మీద కాకుండా ఆప మీద పడుకోవడం మంచిది. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా లింగోద్భవ పుణ్యకాలం వరకు కూడా మేల్కొని ఉండడానికే ప్రయత్నించాలి. అంటే చతుర్దశి తిథి కలిగినటువంటి సమయంలో లింగోద్భవం జరిగినట్లు చెప్తారు. అందుకే ఈ లింగోద్భవ పుణ్యకాలంలో లింగోద్భవ సమయం వరకు అయినా సరే కనీసం మేల్కొని ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే శివరాత్రి రోజున అసలు చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం. ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు శివరాత్రి రోజు జాగరణ చేసినా కానీ పరమశివునికి నచ్చదు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు జాగరణ కానీ ఉపవాసం కానీ చేయకుండా రోజు వారిలాగే వారి ఆహార కార్యక్రమాలను చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మాంసాహారం తినటం అస్సలు మంచిది కాదు. ప్రాతః సంధ్య సాయం సంధ్య కాలంలో అసలు నిద్రపోకూడదు. ఈ రోజు శివునికి చేసేటటువంటి పూజల్లో మొగలి పువ్వులు అస్సలు ఉపయోగించకూడదు. శివునికి చేసే అభిషేకాలలో మొగలి పువ్వును అస్సలు కలపకూడదు. అలాగే నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి. ఇతర పదార్థాలు అంటే పంచామృతం పండ్ల రసాలు సుగంధ పరిమళాలు ఏమైనా కానీ నీటిలో వేసి మీరు అభిషేకం చేసేటట్లు అయితే నీటికి మించినటువంటి పరిమాణంలో ఉండకూడదు. ఈ రోజున ఆవు పాలతో కంటే నీటితో అభిషేకం చేస్తేనే ఎంతో ఇష్టపడతాడు. రోజు కనుక శివలింగాన్ని గుడిలో దర్శించుకోలేకపోతే గుడిలో అభిషేకం చేయించలేకపోతే మన ఇంటిలో కేవలం మట్టితో చేసినటువంటి శివలింగాన్నే శివునిగా భావించి అభిషేకం చేయాలి. ఈ విధంగా అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది. వీలైనంత వరకు పుట్టమన్నుతో లింగ ఆకారాన్ని చేసి దానిలో శివుడు ఉన్నట్లుగా మనం భావించి అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.